హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఏ బ్లాగ్ వస్తుంది అన్నది మీరు ఆల్రెడీ అందరూ కూడా గెస్ చేసే ఉంటారు కదా. సో ఇదైతే నా బర్త్డే ముందు రోజు అనమాట, కేక్ కటింగ్ అదంతా కూడా ఉంటుంది కదా, అది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేంద్రీ ఇంత పెద్దగా ఉంటుంది కదా, అదే మన ఏమో ఇట్లుంటాయి ఈ పార్కింగ్ లాట్ లో ఇంకో పది ఇల్లు కట్టొచ్చు అనుకోండి. నాకు తెలిసి పది కమ్యూనిటీలో వేయచ్చు అంటావా? ఓ మై గాడ్. నేను అమెరికాలో అది పెద్ద మాల్ అని పెట్టినప్పుడు ఇల్లు అందరూ చూసి నవ్వుకొని వస్తారు. యాక్చువల్గా అది పెద్దదే కదా, మాల్ ఆఫ్ అమెరికా పెద్దదే కదా, కాకపోతే అది ఇండోర్ ఎక్కువ ఉంటది అనుకుంటా. బట్ ఓకేలే, అదే నువ్వు అన్నట్టు పార్కింగ్ కి వాడు అక్కడ ర్యాంప్స్ లాగా అట్లా ఉంటది కదా. ఏంటి వీళ్ళిద్దరు అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? అది తెలియాలంటే ముందు అసలు మేము ఎక్కడికి వచ్చామో తెలియాలన్నమాట. మేమైతే మాల్కి వచ్చాము. సో అంటే అంత ముందు ఉన్న చోట ఉండే మాల్స్కి ఇక్కడ మాల్స్కి జస్ట్ కంపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. నేను మిలియాపోలిస్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, అండ్ చాలాసార్లు కూడా చెప్పుకుంటాను. మేము ఎక్కువ మాల్ ఆఫ్ అమెరికా అని ఒక దానికి వెళ్ళేవాళ్ళం కదా, సో అది యుఎస్లోనే బిగ్గెస్ట్ మాల్ అన్నట్లు నాకు సతీష్ అంతకుముందు చెప్పారనమాట. నేనైతే దాని మీద రీసెర్చ్ చేయలేదు. బట్ ఇప్పుడు మేము వచ్చింది అయితే కేటీ మిల్స్ అని చెప్పి మాకు దగ్గరలో ఉన్న మాల్ అనమాట. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇంత పెద్దగా ఉంటుంది అని అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే మేము మాల్కి వచ్చేసాము, అండ్ ఈరోజు అయితే సతీష్ది షాపింగ్ అనమాట. కంప్లీట్గా సతీష్దే. అదేంటి దివ్య బర్త్డే నీదైతే, సతీష్ ఎందుకు షాపింగ్ చేస్తున్నారు అంటారా? సో నా షాపింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. మేబీ నేను ఆ రోజు వీడియో అది చేయలేదు అనుకుంటా, అందుకే ఇంక లేదు. సో బట్ ఈరోజు వేసుకుంటాను కదా, మీరే చూస్తారు నేను ఏ డ్రెస్సెస్ అవి అయితే తీసుకున్నానో. అండ్ ఇప్పుడైతే సతీష్కి అనమాట, సతీష్కి పాపం అంటే రెగ్యులర్ వేర్ టీషర్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను జాతీయం చేస్తాను అనమాట. ప్రెగ్నెన్సీ అప్పుడు ఇక వేసుకోవటం స్టార్ట్ చేశానేమో, ఇంకా లాస్ట్ మంత్స్లో అట్లా ఉన్నప్పుడు నా టీషర్ట్స్ ఏవి అంటే కొంచెం ఫ్రీ సైజ్ అయినా కూడా నాకు అంత కంఫర్టబుల్గా ఉండే కాదు. ఇంకా సతీష్ అయితే మాత్రం బాగా మంచి కంఫర్టబుల్గా ఉండే అనమాట. ఇక అప్పుడు జాతీయం చేస్తే ఇక ఇప్పటికి కూడా దానికి అలవాటు పడిపోయి ఇంకా సతీష్ టీషర్ట్లు ఏమైనా ఉంటే అవన్నీ నేనే వాడేస్తున్నాను. సో అందుకే ఏమైనా రెగ్యులర్ వేర్ కానీ, అండ్ అలానే మేబీ నా బర్త్డే రోజు కూడా ఏదైనా వేసుకోవటానికి ఒక షర్ట్ తీసుకుని మంచి షర్ట్ తీసుకుంటాడు కదా అని షాపింగ్కి వచ్చామన్నమాట. బట్ యాజ్ యూజువల్ సతీష్తో షాపింగ్ అయితే మాత్రం చాలా చాలా కష్టం అనమాట. అంత త్వరగా అయితే ఏమైపోదు, చాలాసేపు అంటే ఇప్పుడు అంటే తనకే నచ్చట్లేదు అనమాట. సో ఏది చూసినా కూడా ఫిట్టింగ్ బాగాలేదు అది ఇది అనుకుంటూ ఉంటాడు అనమాట. సో లావు అయిపోయినప్పుడు అలానే అనుకోవాలి కదా, ఇంకా సన్నగా ఉన్నప్పుడు ఎంత అంటే మంచిగా ఫిట్ అయినట్టు అట్లా ఉండాలంటే ఎలా కుదురుతుంది? బర్త్డే నీదా నాదా? మరి షాపింగ్ ఎవరిది? ఒక గ్రాముకు పావు గ్రాము కూర్రావా? అమ్మా చాలా, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇంకా నాకేమీ కొనిపెట్టలేదు. యాక్చువల్గా నేను కూడా అడగలేదండి, ఏమన్నా అడిగితే ఇక్కడ కొట్టేట్టున్నారు. కనీసం మాట వస్తా కూడా అనలేదు తెలుసా, నీకేమైనా చూసుకోవాలి. నేను బాస్కెట్ తెచ్చుకున్నాను అమ్మా. ఇందులో నేను ఆనియన్స్ ఇంకా పొటాటోస్ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా వైట్ కలర్ దొరికితే బాగుండేది, బట్ నాకు వైట్ దొరకలేదు అనమాట, సర్లే అని చెప్పి ఎరో ఒకటి తెచ్చేసుకున్నా.
బాగుంది కదా సతీష్ ఎక్కడికి వస్తున్నా నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కేక్ తేవడానికి వెళ్తున్నావు కేక్ నేను చేస్తాను చెప్పారు కదా నాకు తెలుసు నువ్వు ఆర్డర్ ఇచ్చావా లేదు నేను చేస్తాను కేక్ ఎప్పుడు ఇప్పుడు చేస్తావా నేను ఆల్రెడీ రాత్రి మెసేజెస్ చదివేశాను వద్దులే ఎందుకులే చెప్తావు మై గాడ్ వారం రోజుల నుంచి ఇదే కలవరేస్తున్నాడు తెలుసా నాకు లెమన్ కేక్ చేస్తాను అని నాకు పులిహోర తింటే ఇష్టం లేదని చెప్పాను నేను సో సతీష్ అయితే బయటకు వెళ్ళాడు కదా అది నాకు తెలిసినంత వరకు అయితే కేక్ తేవటానికే సో ఏ టైంలో రమ్మన్నారు ఇదంతా కూడా నాకు ఐడియా లేదు కానీ అంటే 1 వీక్ నుంచి చెప్తున్నాడు అనమాట నేను ఈసారి నీకు కేక్ అయితే ఆర్డర్ చేయను అది ఇది అని చెప్పి కూడా తనే చేస్తాడంట అది కూడా లెమన్ కేక్ చేస్తా అని చెప్పి రెసిపీ కూడా చెప్పాడు నార్మల్గా మనం వెనీలా కేక్ ఎలా అయితే చేస్తామో అందులో లెమన్ జ్యూస్ పిండుతాడంట సో లెమన్ కేక్ అయిపోతుంది అని చెప్పాడు అంటే నాకు ఇక తను చెప్పిన అంటే రెసిపీ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది ఆ కేక్ ఎలా ఉంటుందో అని చెప్పి బట్ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట అంటే తనైతే చెయ్యడు అని చెప్పి తనకు అంత ఓపిక అయితే ఉండదు అసలు మామూలుగా ఏదో చిన్న చిన్న కర్రీస్ చేయడానికి అంత ఓపిక ఉండదు జస్ట్ ఆనియన్స్ కరివేపాకు అవన్నీ అలా వేసేస్తాడనమాట అంతేగాని ఓపిక్గా అది టేస్టీగా ఉండాలి అని చేస్తూ ఉంటాం కదా సో అలాంటివి ఏం ఫాలో అవ్వడం అనమాట అలాంటి వాళ్ళకి బేకింగ్ అయితే ఇంకా కష్టం ఎందుకంటే ప్రతిదీ చాలా పేషెన్స్తో చేయాల్సి ఉంటుంది బేకింగ్లో వచ్చేసేసి సో తనకు అంత ఒప్పుకుంటే తన సంగతి నాకు తెలుసు అనమాట అది అసలు కేక్ ఒకవేళ చేసినా కూడా కేక్ షేప్ కూడా రాదని అనుకున్నాను బట్ నేను రాత్రి ఏమో ఊరికే పోతాను దానిలో అంటే మెసేజెస్ అవి అంటే నేను వేరే ఏదో ట్రాన్సాక్షన్ చేస్తే నాకు ఫోన్కి ఓటీపీ వస్తుంది అనమాట సో అందుకని తెచ్చుకున్నాను తెచ్చుకున్నప్పుడు అలా మెసేజెస్ అది ఓపెన్ చేసి తర్వాత చూసానమాట ఎప్పుడో మండేనే ఆర్డర్ చేశాడు మరి ఎందుకు అంత ఎర్లీగా ఆర్డర్ చేశాడని నాకు తెలియదు తనైతే నాకేం తెలియదు అని అనుకుంటున్నాడు అనమాట అంటే తను కేక్ ఆర్డర్ చేసింది కానీ అదంతా కూడా అండ్ ఇంక ఇక్కడైతే నేను హంషమ్మ వీడియోస్ చూస్తూ ఉన్నాను అనమాట సో మాకైతే మాత్రం ఇదే టైం పాస్ చక్కగా మా హంషమ్మ చిన్నప్పటి వీడియోస్ అవన్నీ ఉంటాం కదా అవన్నీ కూడా పెట్టుకొని చూస్తూ ఉంటాను ఇలాంటప్పుడు అయితే మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫోన్లో ఇవన్నీ తీసుకున్నాను అని చెప్పి ఇవైతే ఒకసారి బాగా అంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎప్పుడైనా బాగా గుర్తొస్తాడు కదా సో అట్లాంటప్పుడు పెట్టుకొని చూసేసుకుంటా ఉంటా అనమాట ఒక్కోసారి ఇవి ఒకటికి నాలుగు చూస్తాను కదా ఏవైనా నా దగ్గర కూర్చొని ఉన్నవి సతీష్ దగ్గర ఉన్న వాటికి నేనేం అంత కనెక్ట్ అవును బట్ నా దగ్గర కూర్చొని మేమిద్దరం నేను హంష ఆడుకోవటము మేమిద్దరం అట్లా నడుచుకుంటా వెళ్తాం కదా సో అలాంటి వీడియోస్ చూసినప్పుడు మాత్రం చాలా బాధ వేసేస్తుంది అనమాట జస్ట్ మీకు చెప్తున్నా అనమాట నేను అప్పటికే అనుకున్నాను అప్పుడు ఫస్ట్లో చేశాను కదా హంష్ అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అట్లా అంటే యుఎస్ హంష్ను వదిలేసి యుఎస్ వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటే ఒకటి రెండు వీడియోస్లో ఏమైనా చెప్పానేమో ఆ తర్వాత ఇంక నేను తర్వాత ఇక మాట్లాడొద్దు అనుకున్నాను అనమాట ఎందుకు ఇప్పుడు ఎవ్రీ వీడియోలో నేను మాట్లాడి నేను అంతా కొంత డిస్టర్బ్ అవుతాను అండ్ అలానే మీకు కూడా నేను చూపించకుండా గుర్తు చేయటం ఎందుకులే అని చెప్పి నేను ఇంక మాట్లాడొద్దు అని అయితే అనుకున్నాను అనమాట బట్ ఎందుకో అనుకునేసరికి ఊరికే అట్లా మాట్లాడాలనిపించింది మేమిద్దరు అక్కడ కూర్చుంది హంజమ్మ అయితే ఇప్పుడు బాగా అలర్ చేస్తున్నాడు అనమాట అంతకుముందే కొంచెం ఎక్కువ అలర్ చేసినట్టు అట్లా ఉండేవాడు కదా ఇప్పుడైతే దానికి ఇక్కడ 10 to 20 times అయిందని చెప్పొచ్చు వీడియో కాల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అనమాట నార్మల్గా వీడియోలో చూసినంత వరకు పిల్లలు చాలా వరకు క్యూట్గానే ఉంటారు కదా ఎందుకంటే అంతకుముందు నేను హంషిని అలానే వీడియోలో చూపిస్తే అసలు నేను బాగా అలర్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పిన అమ్మ వాళ్ళది అసలు ఏం ఒప్పుకునేవాళ్ళు కదా అనమాట పాప ఏం అలర్ చేస్తాడులే అట్లా అని చెప్పి బట్ ఇప్పుడైతే వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది అంత అలర్ చేస్తున్నాడు అన్ని ఎక్కటాలు దూకటాలు పగలగొట్టాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి అనమాట సో ఎందుకో ఇవాళ నా బర్త్డే కదా మేబీ ఇవాళ కాదు రేపు సో ఎంత కదా నా వైబ్స్ ఉంటాయి కదా బర్త్డే వైబ్స్ అట్లా ఆ షాపింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కదా దానివల్ల ఏమో ఎక్కువ గుర్తొస్తూ ఉన్నాడు సో ఊరికే అనిపిస్తూ ఉంటుంది కదా మధ్యలో కొంచెం ఆ ఫస్ట్లో కూడా అనిపించేది మధ్యలో ఎక్కువ ఈ మూవింగ్ ఇందులో పడి కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట కొంచెం పర్లేదు అని చెప్పొచ్చు ఓకే డేస్ గడుస్తున్నాయి కదా కొంచెం ఫ్రీ అవుతున్నానేమో అనిపించింది బట్ వన్స్ ఇక్కడికి వచ్చాము కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట సో వెయిటింగ్ ఎప్పుడు వెళ్తానా అని చెప్పి థ్యాంక్ యూ నా కేక్ వచ్చేసింది
ఇప్పుడే చెప్పాను వాళ్ళకి నువ్వు కేక్ మీద హ్యాపీ బర్త్డే చిట్టల్లి అని రాయిస్తావు అని. సో ఐ విల్ సీ వెంకీ అన్న వాళ్ళ ఇంటికి అన్న వెర్ ఇస్ హ్యాపీ బర్త్డే చిట్టల్లి. దట్స్ బాటమ్. ఓకే యా ఇట్స్ నైస్. యాక్చువల్లీ అట్నిల్స్ తీసుకోవాలి నువ్వు. ఓ ఇట్స్ లైక్ దిస్. ఓ ఇట్స్ సో నైస్. లెమన్ కేక్ చేస్తా అన్నా ఇప్పుడే నీ రెసిపీ కూడా చెప్పాను నేను. అదే ముందు నార్మల్ కేక్ లో నిమ్మకాయ రసం పిండుతా అని చెప్తావు కదా. మై ఫోన్? వై డూ యూ నీడ్ మై ఫోన్? ఓకే ఓకే. హే కేక్ బాగుందబ్బా, థ్యాంక్ యూ సో మచ్. ఏం కేక్ ఇది? యూ హావ్ టు టెల్ మీ. చెప్తాను, తిను కానీ చెప్పలేను కదా. Wait for it. అంతే అంట. యా నేను చూసిన పిక్చర్ ఇది కాదు. ఇది కాదు కదా. సి హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. మా ఇంట్లో నేనే కదా చిట్టి తల్లిని. తర్వాత తీసుకుంటాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కేక్. పూర్తి మొయ్యొద్దన్నది. ఓకే. అందాం చూసి. ఇదేనా బేకరీ? స్మాల్ కేక్స్ అనేది ఉంది. ఓకే. సో ఇది బేకరీ. కేక్ తర్వాత నేను చూసిన తర్వాత చెప్తాను బాగుందో లేదో. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పాడా? చెప్పలేదు. నేను ఇప్పుడైతే నేను రెడీ అయిపోతా ఉన్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఏం రెడీ అవుద్ది అనుకున్నాను. సో కేక్ తెస్తా, సతీష్ కేక్ తెస్తాడని అయితే నాకు ఎలాగో తెలుసు, కానీ బట్ ఏం రెడీ అవటం అట్లా ఏం వద్దులే అనుకున్నాను. మీరు అంత ముందు కూడా చూసుంటే చాలా వరకు అయితే నేను ఈ కేక్ కటింగ్ కి దానికి కూడా ఏం రెడీ అయ్యి ఉండను అనమాట. అంటే నా బర్త్డే కదా, సో నేనే ఏం హడావుడు చేస్తానే అని చెప్పి అదే సతీష్తో లేకపోతే ఇంకేమైనా అయితే రెడీ అయ్యి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది మందే కదా అని చెప్పి టైట్ తీసుకుంటూ ఉంటాం కదా. బట్ ఈ రోజు అయితే మాత్రం 11 అప్పుడు అనుకుంటా ఇంకా రెడీ అవుదాం అని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మీకు వెళ్ళే చూపిస్తాను. సో సతీష్ అయితే నా కోసం ఫ్లవర్స్ కూడా తెచ్చారనమాట. సో ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చక్కగా అవి తెచ్చాడు, అక్కడంతా సెట్ చేస్తాడు. అతను టప్ టప్ వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చాడు అనమాట. ఎందుకో ఈరోజు చాలా క్యూట్ గా అనిపించాడు. సో ఓకే కదా, తను అంత స్పెషల్ గా చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం అన్నా మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాను. నేను ఈ డ్రెస్ అయితే నేను మొన్న తీసుకున్నాను అనమాట. మోస్ట్లీ ఏమో నేను నాకు తెలీదు, నేను మీకు చూపించానో లేదో, ఇంకా ఆ వీడియోస్ ఎడిట్ చేయలేదు కదా. సో ఇదైతే మెసేజ్ లో తీసుకున్నాను అనమాట. ఇది ఇంకోటి తీసుకున్నాను కదా, ఇంక ఈరోజు ఒకటి వేసుకున్నాను, మేబీ రేపు ఇంకోటి వేసుకుంటాను. బాగుంది కదా. మీరైతే ఫుల్ డ్రెస్ చూపిస్తాను, నాకైతే బాగా నచ్చింది. నేను ఇంక ఈరోజు మాయిశ్చరైజర్ ఇవన్నీ అయితే ఏం వేసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే మోస్ట్లీ ఆ తర్వాత అంటే కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఫేస్ ప్యాక్ అది వేసుకుందాం అనుకుంటున్నాను. క్యూషన్ వచ్చాక అసలు ఎంత ట్యాన్ వచ్చిందంటే ఇంకా ఈ మిర్రర్స్ లో అర్థం కావట్లేదు అనమాట. పైన మంచిగా లైట్స్ అవన్నీ ఉంటాయి కదా. నేను గోల్ షాప్కి వెళ్ళాను కదా, అక్కడైతే మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. అసలు ఒక చూడటానికి ఎదులా అనిపించింది. అలా నేను రెడీ అయితే అయిపోయాను అనమాట. ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ స్టిక్కర్ పెట్టుకున్నాను, లైట్ గా లిప్స్టిక్ వేసుకున్నాను అనమాట. నేను ఇంకా టైం ఉంటే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, టైం లేకపోతే ఇంక ఇలానే వెళ్ళిపోయి కట్ చేస్తాను అనమాట. సరిపదా మీకు కూడా చూపిస్తాను సతీష్ అసలు ఎలా అరేంజ్ చేశాడు. పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ అదే నాకు చాలా ఎక్కువ అనమాట. సో నాకైతే మొత్తం చాలా చాలా బాగా నచ్చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట తను ఇట్లా ఒకే తీసుకొస్తాడు. ఇదంతా కూడా తెచ్చాకైతే మాత్రం నాకు ఎంత హ్యాపీ, అదే అంటే అదంత క్యూట్ ఉందనమాట. ఫ్లవర్స్ తెచ్చాడని కాదు, నిజంగా చూడటానికి ఎంత బాగుందో అలా నేను ఇక్కడ చూపిస్తాను. పైన ఓకే, అయితే నువ్వు మామూలుగా చేయాలంటే ఇది
ఓకేనా? ఓకే. ఈ పొజిషన్ ఇస్ ఫైన్ రైట్? యెప్. దట్ ఇస్ ఫైన్. Please welcome. Yay. Thank you. నువ్వు నువ్వు చేర్ తెచ్చుకో. ఎందుకు? ఇట్స్ ఓకే. వద్దు, చేర్ తెచ్చుకోలే. నా ఎందుకు నిల్చో లేకపోతే తింటావా? ఓకే. సాంగ్ I wished you so many times, right? But still, we need a song. Better like that. Agar bharta song. Paaru aithe. Sab chinna ka paaru. Happy birthday to you. Happy birthday. Oh, to you, brother. Happy birthday to me. Happy birthday to you. Aithe mood saalu. Okay. ఉదేనా బోధ బుద్ధి గాటలు నువ్వు అనుకుంటున్నావు కదా టిక్ టాక్ న్యాయ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే కట్ చేసేనా హ్యాపీ బర్త్డే కేక్ కట్చే బుద్ధి గాటలు కట్చే బుద్ధి గాటలు నాకేనా ఫస్ట్? వావ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇస్ ఇట్ పైనాపిల్? యా. యే. గివింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. It's good. It's good. Happy birthday. Thank you. Thank you so much. Thank you so much for the cake and the flowers. They are really very beautiful. You're most welcome. Glad you liked it. Man, chal bondi. Bale cute cute kundi. Oh my god. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఫ్లవర్స్ కేక్ తెస్తావు అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ నీకు పెట్టలేదా నేను? సో ఇందాకైతే మాత్రం సతీష్ బయటకు వెళ్ళి కేక్ అది తెచ్చాడు కదా, ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చాడు. నాకు ఫ్లవర్స్ అయితే బాగా నచ్చేసింది ఆ బొక్కే అదైతే, అండ్ నాకు చాలా చాలా ఇష్టం కూడా అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా నా ఫేస్లో హ్యాపీనెస్ అది చూస్తేనే.
అండ్ ఇక్కడైతే చూసారా నేను డ్యాన్స్ కూడా వేస్తున్నాను. సో ఇదైతే కేక్ గురించి అనమాట. కేక్ కూడా నాకు బాగా నచ్చింది. అది కూడా నాకు పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో పాప వెతికి వెతికి పట్టి అంటే మంచి ఒక మంచి బేకరీ వెతికి పట్టి అందులో తీసుకొని వచ్చాడు. కేక్ బాగుంది మొత్తానికి ఫైనల్గా అయితే. సో ఏదైతే మొత్తానికి ఈసారి మా సతీష్ అయితే నా బర్త్డే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. అంటే నాకు నచ్చినట్లు నాకు నచ్చినవన్నీ నా బర్త్డేకి ఉండేటట్లు అట్లా చూసారనమాట. నాకు నచ్చిన డ్రెస్సెసే కానీ ఫ్లవర్స్ కానీ ఇంకా గిఫ్ట్సే కానీ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయన్నమాట. ఒక్క మా హన్షిగారు లేడు, అదొక్క డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతా అంతా కూడా మంచిగానే జరిగిందనమాట. సో లాస్ట్ టైం అయితే హన్షి ఉన్నాడు కదా నా బర్త్డేకి, అప్పుడేదో సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మా వాడు నాకు ఒక ఫ్లవర్ కూడా ఇచ్చాడు, అంటే అమ్మ ఇప్పించింది అనమాట. ఆ ఫొటోస్ ఉంటే నేను మీకు వీడియో ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ యాడ్ చేస్తాను, చూడండి. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.